జిల్లా ఎస్పీ గారు శ్రీమతి చంద్రశర్మ మేడం ఎంపీఎస్ గారిని వేదించాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈరోజు ఈ క్యారియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ యూత్ పిల్లలకి ఇక్కడ జగిత్యాల ఉన్న పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి దీంట్లో మనకు కార్తికేయ గారు ఎస్ఎస్ఎం ఈజీఎంఎం స్టేట్ కోఆర్డినేటర్ గారు వస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన అంటే ఒక వ్యవస్థ, ఒక దేశం, ఒక సొసైటీ ఏది అయినా ఒక మంచి మార్గంలో పోవాలి లేకపోతే చెడు మార్గంలో పోవాలనేది నిర్ణయించేది మీ మీదనే ఉంటుంది. మీరందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి పౌరులు అయినటువంటి ఆ దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊరు, ఆ గ్రామము, ఆ మండలము, ఆ జిల్లా, ఆ రాష్ట్రము, ఆ దేశం బాగుపడుతుంది అనేది అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ వచ్చిన వాళ్ళందరూ మంచి ఉద్దేశంతో మనం మీ ముందర ఉన్న ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్ మీకు అంటే ఎలా ఉంటే మన జీవితానికి మన గోల్ మన తల్లిదండ్రులు పెట్టుకున్న మీ మీద ఆట ఏదైతే ఉంటుందో అది సాక్షాత్కారం అవుతుందనే ఉద్దేశంతో మీ అందరికీ ఆ వాళ్ళని పరిచయం చేస్తూ వాళ్ళ యొక్క అండగా ఉద్దేశంతో మన జిల్లా ఎస్పీ గారు శ్రీమతి సింధు శర్మ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఉద్దేశించి మనకు వేదిక పైన ఉన్న మా ఏఆర్డీఎస్పీ గారు సారు వాళ్ళందరినీ వెల్కమ్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ద్వారా మీకు వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు జాబ్ సంపాదించిన తీరు, జాబ్లో పొందుతున్న అనుభూతి, ఆ యొక్క స్టేటస్ ఎలా ఉంది, మీరు కూడా ఇవాళ స్టూడెంట్గా ఉండి రేపు ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు మన బార్డర్లో ఉండుకుంటూ దేశానికి రక్షణగా ఉంటూ మనందరికీ మనందరి సుఖాలు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూ మనల్ని మనకు స్వేచ్ఛగా ఉండడానికి కారణభూతమవుతున్నారు. సో అందుకు వాళ్ళ యొక్క అనుభవాలు మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మీ బంగారు భవిష్యత్తుకు పాటలు వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కొనసాగించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీ మేడం గారికి, మీ అందరికీ, మరి ప్రసిద్ధులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను కొనసాగించవలసిందిగా ఏర్పడి ఒక దిశానిర్దేశం కావాలి. ఆఫ్టర్ ఇంటర్, ఆఫ్టర్ డిగ్రీ అన్న కన్ఫ్యూజ్ వర్క్ ఏం లేకుండా ఒక మంచి గైడెన్స్ కావాలని చెప్పి సలహించి మన స్టేట్ మిషన్ ఆఫీసర్ అంటే కార్తికేయ గారితోను, అట్లాగే లోకల్ అటువంటి మీకు ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్పేసి లోకల్ మన ఆర్మీ ఆఫీసర్తో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఇక్కడ వచ్చిన యూత్ అందరూ కూడా ఈ యొక్క పర్పస్ ఆఫ్ మీటింగ్ని చక్కగా ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. ముందుగా అంటే మనకు మెయిన్ ప్రోగ్రామ్లోకి వెళ్ళే ముందుగా ద అచీవర్స్ ఆఫ్ దిస్ జగిత్యాల డిస్ట్రిక్ట్ మన గొప్పగా ఫీల్ అయ్యే మన రియల్ హీరోస్ అయినటువంటి కెప్టెన్ అర్జున్ గారు, అట్లాగే లెఫ్టినెంట్ భరత్ మధ్య ఉన్నారు. ముందుగా లెఫ్టినెంట్ భరత్ గారిని వాళ్ళు ఎలా యొక్క అచీవ్మెంట్ సాధించారని వాళ్ళ మాటల ద్వారా మనం ఒకసారి ఐ వెల్కమ్ మిస్టర్ అన్ని కూడా ఫ్లవర్స్ అవి తపోవన్ అవి శ్రీ చైతన్య అవి గౌతమ్ మోడల్ స్కూల్ అవి మౌంట్ మార్వెల్ స్కూల్. సో అన్ని స్కూల్స్ కవర్ చేశాను ఇక్కడ. సో ఎనీ వన్ ఆఫ్ యూ అమౌంట్ దీ స్కూల్స్, ఈ స్కూల్స్ నుంచి ఎవరు ఉన్నారా ఎక్కడైనా చదువుకొని? లిటిల్ ఫ్లవర్స్, జాగృతి, తపోవన్, మౌంట్ కార్మెల్, గౌతమ్ మోడల్ స్కూల్ అని నోవన్ ఎవరు లేరా? ఓకే నోవన్ ఇప్పుడు ఇంకా బెస్ట్ స్కూల్స్ వచ్చాయి. సో ఐ వాజ్ హియర్ ఇన్ క్లాస్ 8
Then I got to know about a school which trains students to join defense forces in the officer cadre. నా చిన్నప్పుడు ఆఫీసర్ అకాడమీ అంటే ఏంటి, జవాన్ అంటే ఏంటి, జేసీ అంటే ఏంటి, ఏ నాలెడ్జ్ లేకుండా ఇక్కడ ఉన్నంత వరకు యాజ్ యూ హ్యావ్ రైట్ నౌ ఐ థింక్ మీకు కూడా అంత నాలెడ్జ్ లేదు. ఆర్మీ అంటే అందరూ ఒక ఆర్మీ అని ఒక జవాన్ అని రిసెప్ట్ చేస్తారు. ఆర్మీ అంటే ఒక సైనికుడు రైఫిల్ పట్టుకొని బార్డర్ నిలుచున్నాడు అంతే, అదే ఒక పర్సెప్షన్ మన ఏరియాలో. పేరెంట్స్ అడిగినా కానీ స్టూడెంట్స్ అడిగినా కానీ అలానే అంటారు. కానీ ఎయిర్ ఫోర్స్ అని చెప్తే చాలామందికి అమ్మో ఎయిర్ ఫోర్స్ పైలట్ చాలా గొప్ప అంటారు. నేవీ అని చెప్తే అయ్యో నేవీ సిక్స్ మంత్స్ సీలో ఉంటాడు, సిక్స్ మంత్స్ నేనలా ఇక్కడ ఉంటాడు, అదేం లైఫ్ అంటుంటారు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ లెన్స్. ఇదంతా తప్పు. మనకి ఏ పర్సెప్షన్ ఇక్కడ ఉందో ఈ పర్సెప్షన్ అంతా తప్పు, కంప్లీట్లీ రాంగ్. లైఫ్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ వి థింక్ హియర్. అదో డిఫరెంట్ వర్డ్, అదో డిఫరెంట్ కెపాసిటీలో ఉంటారు. సో టీ క్లాస్ ఎయిత్ అవర్స్ హియర్ మళ్ళీ నాకు స్కూల్ గురించి తెలిసింది కోరుకున్న సైన్స్ స్కూల్ అని చెప్పి దే ఆ స్కూల్కి కోచింగ్ ఇవ్వాలని మా డాడ్ నేను హైదరాబాద్ తీసుకెళ్ళాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఏం చదవలేదు తెలుసు కదా, నా చేయించాలి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ అని షికార్ అని యాదని అని అన్నీ తెలుసు, అన్ని సినిమాలు చూడటం అన్నీ చేయడం. దెన్ వెన్ ఐ వెంట్ టు ద ఎంట్రన్స్, ఎంట్రన్స్ రాయడానికి కోచింగ్ ఇస్తున్నారని హైదరాబాద్లో చెప్తే ఆ కోచింగ్ సెంటర్కి వెళ్తే దాట్ ప్రిన్సిపల్ హాస్ కండక్టెడ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ మీ టు చెక్ మై కెపబిలిటీ, నాకు ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత ఉందని టు నో. మతలబ్ మీకు చెప్పడానికి విల్ గెట్ సర్ప్రైజ్ దట్ ఇన్ క్లాస్ ఏ ఐ డిడ్ న్యూ వాట్ ఈస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. దాట్ వాజ్ మై లెవెల్. వెన్ ఈ కండక్టెడ్ ద టెస్ట్ అవుట్ ఆఫ్ 100 ఐ గాట్ 1 మార్క్. He laughed at me. He put me aside. My parents were in front of him. He said that this is his level. If I train him, if I coach him, I'll do my best, but it's up to him. Ante nenna full isthanu nenna teaching isthanu kani adi athan varu chaala tarpa 1 mark ante adi fail kade daram 0 mark ante aniki ee knowledge ledhu. Oka vela అతను సెల్ఫ్ డిటర్మినేషన్ చేయకుంటే నా పైన ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ అన్న. ఒకవేళ నేను కూడా జనరల్ ఇక్కడ ఉన్నా నేను ఇది చెప్తాను నన్ను మైండ్ సెట్ ఏమన్నా జగిత్యాల నుంచి చిన్న డిస్ట్రిక్ట్ ఇప్పుడిప్పుడే డిస్ట్రిక్ట్ అయింది అందరం విలేజెస్ నుంచి వస్తాం, మనం ఏం చేస్తాం, వాళ్ళంతా సిటీలో ఉంటారు, పెద్ద పెద్ద కోచింగ్ తీసుకుంటారు, చిన్న కొంచెం మంచి గ్రూమింగ్ ఉంటుంది, ఇంగ్లీష్లో మాట్లాడతారు, మనం ఎందుకు అనుకొస్తాం అనుకుంటాం. ఒకవేళ అప్పుడు నేను కూడా ఇదే అనుకుంటే ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. 1 మార్క్ వచ్చింది నేను అసలు ఏంటి, 1 మార్క్ వచ్చినప్పటికీ నాకు 8th క్లాస్ పాస్ అవడమే గొప్ప, డిఫెన్స్ లేదా జాయిన్ అవుతాను అని నేను ఒకవేళ డిమోటివేట్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఈ ఏజ్లో నాకు ఇప్పుడు 23 ఇయర్స్, 23 ఇయర్స్కి ఒక గెస్ట్ ఎంత సన్మానం ఇచ్చి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి నిన్ను గైడ్ చేయడానికి ఏ ప్రొఫెషన్ నుంచో తీసుకుని వస్తారు ఒకటి చెప్పండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇక్కడ వచ్చేవాళ్ళు ఏదైనా ఏ డిగ్రీ మీరు ఏ ఇఫ్ యు టేక్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ ఇన్ జాబ్ అన్లెస్ ఇట్ ఈస్ సర్వీసెస్ అన్లెస్ వెదర్ ఇట్ ఈస్ సివిల్స్ వెదర్ ఇట్ ఈస్ గ్రూప్స్ ఆర్ ఇట్ ఈస్ డిఫెన్స్ ఫోర్సెస్. ఎందుకంటే ఈ సర్వీసెస్లో యూ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్, యూఆర్ నాట్ ఎర్నింగ్ మనీ జస్ట్ ఫర్ యూ. అసలు మనీ మీరు ఎర్న్ చేయరు ఎందుకంటే శాలరీ అంత ఉండదు. ద కెపబిలిటీ ద పీపుల్ హ్యావ్ జాయినింగ్ దీస్ సర్వీసెస్ దే కెన్ డూ వండర్స్ వెన్ దే గో టు ప్రైవేట్ సెక్టర్. ఈ సర్వీసెస్లో జాయిన్ అయిన వాళ్ళు బయట సర్వీస్ ప్రైవేట్లో చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే దే డూ వండర్స్, యూఎస్లో సెటిల్ అయిపోతారు, కరోడ్స్ సంపాదిస్తారు, బట్ దే డోంట్ చూస్ దాట్. ఎందుకంటే అతను మైండ్ సెట్ నేను నా దేశానికి ఏమైనా చేయాలి, ఒక ఇల్లు ఉంటే చాలు, నాకు కుటుంబం ఉండే చాలు, తినడం తిని ఉంటే చాలు, చాలా అంతే మైండ్ సెట్లో జాయిన్ అయిపోతారు. ఆ మైండ్ సెట్ ఉంటుందా అండ్ ఐ ఫీల్ దట్ దిస్ గ్రూమింగ్ అండ్ దిస్ గైడెన్స్ ఈస్ మిస్సింగ్ ఇన్ టుడేస్ ఫ్యామిలీస్. వెన్ ఐ వెంట్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ ఐ రిమెంబర్
We used to have harassing times in schools. We used to have manhandling, we used to have everything, we used to have sleepless nights. So whenever I used to say to my father, నాన్న ఇలా ఉంది, చాలా కష్టంగా ఉంది, కొడుతున్నారు తిడుతున్నారు చాలా ఉంది అంటే, వాట్ మై ఫాదర్ టోల్డ్ ఐ స్టిల్ రిమెంబర్. ఏంటంటే సే దట్ మరి వచ్చే ఇలా అలా చేస్తారు, నేను ప్రిన్సిపల్తో మాట్లాడతాను. ఏంటంటే సే దట్ ఈ సైడ్ యూ చూస్ యువర్ పాత్. నువ్వు డిఫెన్స్లో ఉన్నావు అనుకున్నావు, ఆ లైఫ్ అలానే ఉంటుంది, అయితే ఓడ్చుకో లేకపోతే తిరిగి వచ్చే. వాట్ ఐ చూస్ వాజ్ ఏ హార్డ్ రైట్. నేను అక్కడనే ఉండి అక్కడనే చేసి అక్కడనే సాధిస్తామనుకున్నాను. ఒకవేళ అప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నారు, నన్ను ఎందుకు కొడుతున్నారు, అసలు ఏంటి వీళ్ళు అని నేను అక్కడి నుంచి వచ్చేస్తే ఐ వాజ్ సంథింగ్ ఎల్స్ టుడే. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ అయింది కానీ ఐ స్టిల్ డోంట్ నో ఫీల్ దట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఊరిని చూశాను, డెవలప్ అవుతున్నట్టు చూస్తున్నాను. ఎంత పెద్ద డిస్ట్రిక్ అయినా ఐ ఫీల్ దట్ దిస్ ఈజ్ మై టౌన్, ఇట్ ఈస్ మై డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి పుట్టి, ఇక్కడ నుంచి పెరిగి, ఇక్కడ నుంచి ప్రిన్సిపల్స్, వాల్యూస్, కస్టమ్స్ అని తెలుసుకొని ఈ పొజిషన్కి వచ్చాక, ఇఫ్ ఐ డోంట్ మోటివేట్ ఈవెన్ వన్ పర్సన్ దెన్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెయిన్ ఇన్ మై లైఫ్. ఇంత పొజిషన్కి వెళ్ళాక నేను ఒకవేళ నా ఏ ఊరి ఊరి నుంచి కొంతమందిని కూడా చెప్పకుంటే ఇదంత వేస్ట్ అనిపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, as I have got introduced before, I have told, I have been to Sainik school, in Sainik school Kellanu, but I know everything what the mindset goes on in this district. Endukante my friends andaru ikkada vaale, when I was in Gautam Model school, the last school that I studied here was this Gautam Model school. So all the friends from Gautam Model school, they stayed here till 10th, some studied here till 12th also, intermediate work kuda chadavaru, dan tarvata engineering kelipoyaru. So I know the mindset ikkada ela undadu. The mindset is, నా ఫ్రెండ్ ఎంత గొప్ప ఉంది, నా ఫ్రెండ్ కాలేజ్లో ఎవరు ఎక్కువ గొప్ప ఉంటే అది చూసుకుంటారు అంతే, ఎవరికి ఎంత లైకింగ్ ఉంది, ఎవరికి ఎంత పాపులర్ ఉన్నాడు. దాట్ ఈస్ ది ఎయిమ్, దాట్ ఈస్ ది చీప్ ఎయిమ్ దట్ వీ హ్యావ్ ఎన్ ది స్టడీ హియర్ ఇన్ దిస్ కాలేజ్. లాంగ్ లాంగ్ వ్యూ చూడమను, గొప్పగా పెద్దగా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్టేజ్కి వెళ్ళాలి, ఎంత చదవాలి, దానికి గైడెన్స్ ఏంటిది, ఎవరిని అడగాలి, ఇంటర్నెట్ ఉందా, చూసుకోవాలా లేదా, అదంతా ఏం లేదు. నా కాలేజీ నుంచి చదివినప్పుడు ఎవరి దగ్గర బెస్ట్ పైప్ ఉంది, ఎవరి పెద్ద ఎంత బెస్ట్ స్టైల్గా వెళ్ళి సాటిస్ఫైడ్, ఒక్కరు వచ్చినా కానీ ఏం చేసినా. సో ఇట్ దిస్ టైమ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్, దిస్ కైండ్ ఆఫ్ యూనో ఫంక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ ఫంక్షన్కి వచ్చారంటే యూఆర్ దాన్ యువర్ హాఫ్ థింగ్, యూనో యూఆర్ ఆల్రెడీ ఇన్ యూఆర్ యూనో పాత్ యూర్ సక్సెస్. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవరికి గొప్ప వాళ్ళు కవర్లో వాళ్ళు రాదు ఇక్కడ, వాడు ఎక్కడ సినిమాలు కూర్చొని ఉన్నాడు అంతే కదా. మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు, గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుందా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? యూ వాంట్ బికమ్ సంథింగ్ రైట్, యూ వాంట్ రీచ్ సమ్ హైట్స్, యూ వాంట్ టేక్ యువర్ పేరెంట్స్ టు నెక్స్ట్ లెవెల్, యూ వాంట్ రెస్పెక్ట్, యూ హావ్ రెస్పెక్ట్, యూ వాంట్ రెస్పెక్ట్, యూ వాంట్ ది రెస్పెక్ట్ ఫ్రమ్ ది సొసైటీ. సో డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ యువర్ గాట్, ఇక్కడ ఏదైతే దాంతో సాటిస్ఫై అవ్వచ్చు చిన్న చిన్న పనులు. ప్లీజ్ ఏం బెటర్ ఏం హయర్ అండ్ సక్సెడ్ ఇన్ యూర్ లైఫ్. థ్యాంక్ యూ వెంకయ్య. ఈరోజు నేను ఇంత పెద్దవారు, ఇది నాకు ఒక రియలిటీ, దిస్ ఇస్ ఎ డ్రీమ్, దిస్ వాజ్ ఎ డ్రీమ్. నేను నాకు పెద్ద వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ పక్కన స్టేజ్ మీద కూర్చోవడం, వాళ్ళ దగ్గర కూర్చోవడం, మీ గురించి ఇంతలా ఆలోచించడం, నేను 2-3 డేస్ బ్యాక్ ముందునే మ్యాడ్ దగ్గరికి కూడా పోతారా నేను తెలిసాను. ఎక్కడ 8 కిలోమీటర్స్ నేను చదివే రోజుల్లో మాకు ఒక మొత్తం ఒక 3 లెక్చరర్స్ 3 సార్లు ఉన్నాయి, అంటే హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్కి మాకు క్లాస్ టీచర్స్ లేకుండే అలాంటి రోజులలో ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే రీజన్స్ ఎన్నో ఉంటాయండి. ఒక మంచి సక్సెస్ కావాలంటే ఇలా ఫెయిల్యూర్ గురించి ఎత్తుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు, మాకు అసలు సర్లే లేడు, మాకు అసలు ఇంగ్లీష్ చెప్పారు కానీ మాకు ఇంగ్లీష్ టీచర్ లేడు, సైన్స్ టీచర్ లేడు, ఇలాంటి అది మీ ఇష్టం అండి. మీరు పైకి రావాలి, మీరు ఇవన్నీ ఓవర్కమ్ చేసి పైకి రావాలనుకుంటే చదివిన వాడు ఇలా చదువుతారండి. అండ్ మీ కష్టం చూసి మిగతా వాళ్ళు కూడా ఎక్కువ పుట్టింగ్ చేస్తారు.
నేను నా 10th class నేను మా మండలి ఫస్ట్ అండి, మల్లెల మండలి ఫస్ట్ అండి. మా స్కూల్లో ఓన్లీ ముగ్గురు లెక్చరర్స్ మాత్రమే ఉండేవారు, మీదే ఉండేవారు. అప్పుడు మా ఒక గురువు వాలి శ్రీధర్ సార్ మా హెడ్ మాస్టర్, అతను నన్ను మీద పర్సనల్ క్లాసులు చెప్తుండే, ఇంగ్లీష్ చెప్తుండే. అతను మ్యాథ్స్ టీచర్, అది ఇంగ్లీష్ చెప్తుండే. అది అయిపోయిన తర్వాత నేను చదివింది ఇక్కడే శ్రీవాణి ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ కూడా సేమ్ నా ఇంప్రెషన్ చూసి శ్రీ కాసుగంటి సుధాకర్ గారు నా గురువు. ఆయన అలాంటి ఎంకరేజ్మెంట్ మాత్రం ఇంతవరకు నాకు లైఫ్లో దొరకదు, అని ఇంతవరకు ఎప్పుడు దొరకలేదు. సార్ మా కోసం స్పెషల్గా క్లాసులు తీసుకుంటుండే. అండ్ నేను కూడా ఇలాగే ఒక 4-5 ఇయర్స్ ముందు ఇక్కడ కూర్చుంటే మామూలుగా ఏదో నేను నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ అనేది అలాంటి ఏం లేదండి. నేను కూడా మీలాగే సుధాకర్ సార్ నాకు ఫస్ట్ చెప్తే కూడా మీరు చిన్నగా అనిపిస్తుంది, ఏదో చిన్నగా అనిపిస్తుంది కాదు, కానీ మీకు ప్రాక్టికల్ చేసి నేను చెప్తున్నాను. సినిమాలు చూస్తారండి, ఏ సినిమాలో కూడా హీరో సిన్సియర్గా చదివి ఫస్ట్ రావండి. సినిమాలో హీరో ఏం చేస్తారంటే లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు, పక్కన కూర్చున్న వాళ్ళ హీరోయిన్ చూస్తాడు, ఇంకోటి ఖచ్చితంగా మందవాళ్ళు. ఇలాంటి సినిమాలు ఇంకోండి. అంతేగాని ఏదో ఇప్పుడు ఒక సినిమా పేరు చెప్పండి, ఈ సినిమాలో హీరో ఫస్ట్, హీరో ఒక్కసారి క్లాస్లో ఫస్ట్ వస్తాడు, ఇలాంటి చెడ్డ అలవాటు ఉండవు. పెద్ద జరిగింది పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది, ఇలాంటి సినిమాలు ఏమి ఉన్నాయి. అలానే నేను సినిమా ఇండస్ట్రీ ప్లే చేయట్లేదు. వాళ్ళ వినోదం కోసం దాన్ని ఏంటంటే మనం ఒక టైంపాస్గా వినోదంగా తీసుకోవాలి. కానీ మీ ఎంట్లో వాళ్ళకి ఏం చేస్తుంటారంటే అదేదో మొన్న ఒక సినిమా పేరు వచ్చింది, నేను చెప్పాను బయట వాటికి పెద్ద పీరు పట్టుకుంటూ తాగుతూ ఉంటాయి కదా, మీరు కూడా అందరూ పీరు పట్టుకుంటూ తాగు స్టార్ట్ చేసి అదే ఇంత పెద్ద గడ్డ పెంచుకొని. ఇలాంటివి ఏంటంటే అవి చూసేదో వినోదం వినోదంగా తీసి వదిలేసారండి. ఇది మీరు దాన్ని ఎప్పుడైతే మీ పర్సనల్ లైఫ్లో మీరు తీసుకుంటారో అక్కడ అయిపోయిందండి మీరు. తర్వాత ఇంకోటి దయచేసి నేను చేసిన మిస్టేక్ మాత్రం ఒకటి మీరు చేయలేదండి. నాకు ఈరోజు నేను ఇక్కడ నేను చెప్తున్నానండి, దీనిలో 70% నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నా కాలేజ్, నా గురువు శ్రీ వారి సిద్ధర్ గారు అండ్ శ్రీ కాసుమండి సిద్ధర్ గారు. కానీ నేను అంత మంచి పేరు ఇచ్చిన నా కాలేజ్ని తర్వాత నేను ఒక్కసారి కనసగా నేను చూడడానికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఇలా ఇప్పుడు నాకు ఆ బాధ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఇద్దరు నాకు ఇంత బాగా ఎక్కువ చేసిన నా కాలేజీని నేను సరిగ్గా ఒకప్పుడు నేను సరిగ్గా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. దయచేసి నేను చేసిన తప్పు మాత్రం మీరు చేస్తాడు. మా ఒక సార్ ఉన్నాడు ఇక్కడక్కడే ఇక్కడ లాస్ట్ బెంచ్లో. ఇలాంటి లెక్చర్స్ నా కార్యాలయంలో చాలా మంది అండ్ నా తోచిన వాళ్ళు ఇక్కడ లేకపోయారు. అండ్ ప్లీజ్ దయచేసి గురువులను ఎప్పుడు కూడా మీరు బాధపడదండి. వాళ్ళు మనం కొడుతున్నారు తెలుస్తున్నారండి అని మీ ప్రయత్నం కోసం. వాళ్ళు ఏమంటే కొట్టండి ఇంటర్ వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా ఏం కాదు. మీరు ఒకవేళ ఆర్మీలో జాయిన్ కావాలనుకుంటే ఆర్మీలో కానీ దీని ఏదైనా మీరు ఏదంటే మీరు మీ స్కోప్ని ఏంటంటే లిమిటెడ్గా ఉంచుకుంటారు. గ్రూప్స్ ఓన్లీ మీకు అందరూ మీ ముందు ఉంటారు కాబట్టి మీకు మీకు తెలుస్తుంది. ఎస్ఐసిఏలు మాత్రమే ఉంటారండి, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉంటారు. మీరు ఒకసారి మీ ఏముని ఎట్లయినా పెద్దగా పెంచుకుంటా పోతే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది బయట. అంతేగాని మీరు ఓన్లీ ఇట్లా నేను ఈ స్టేట్లో ఉంటా ఇంతే ఉంటా అంటారు కష్టం. ఒక విధమైన ఇలాంటి థాట్ ఇది మాత్రం మ్యామ్ మీరు మిమ్మల్ని మాత్రమే మర్చిపోలేదు మ్యామ్. మ్యామ్ అనేది 3 డేస్ ముందు వచ్చారండి. కలిసినప్పుడు మ్యామ్ యొక్క థాట్ ఇది చేయాలి, యూత్ అది చేయాలి అది చేయాలి అవసరం. మ్యామ్ ఇది మ్యామ్ చేస్తున్నారు అంటే అది మీకోసం మీ మీద ఇంట్రెస్ట్, మీ మీద ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే పెద్ద విషయం ఫస్ట్. మీ మీద ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు
ఫ్యాక్టరీలో కొందరు బయటకు వెళ్తారు, గల్ఫ్ వెళ్తారు, ఒకరికొకరు రెండు సార్లు జాబ్ ఇస్తుంటారు. అజీ వద్దీన్ అలా కాకుండా మనం ఏమైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. దిస్ ఈజ్ విచ్ ఈస్ రియల్లీ నాకు మ్యాప్ పొగిడినంత మొత్తం మన ఏషియాలో నాకు మెంబర్స్ కావండి. మేము ఫ్యాక్టరీ అవుతున్నాను, మేము ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం, ప్లీజ్ యూటిలైజ్. అండ్ మ్యామ్ ఈజ్ సో అప్రోచబుల్. సో ఫైనలీ మీరు మీ స్కూప్ పెంచుకోండి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి, చాలా జాబ్స్ ఉంటాయి. ఓన్లీ లిమిటెడ్ ఈ స్టేట్ మనం ఇక్కడే మనం అట్లా పెట్టి ఉండకండి, చాలా జాబ్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి మన ముఖ్యంగా మన కాలేజ్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్రాబ్లం చాలా ఉంటుందండి. ఇంగ్లీష్ ప్రాబ్లం అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నేను కూడా చదివింది ఇక్కడే, కానీ ఏంటంటే ప్రతి ఒక్కటి ఏంటంటే మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. మనం చదువుకుంటే అయిపోతుంది, మనం నేర్చుకోవాలి. మన ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ చూసి ఇంకా వేరే మన లెక్చరర్స్ వాళ్ళు ఇంకా ఇంకో టూ స్టేట్స్ ముందుకు వస్తారు. సో ప్లీజ్ డైవర్ట్ అవ్వదు. ఇది మీ ఏజ్ మీ డైవర్ట్ ఏజ్ కూడా చెప్తున్నాను. ప్లీజ్ అలా నేను చెప్పిన పాయింట్స్, ప్లీజ్ లెఫ్ట్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ వీటి నుంచి ప్లీజ్ 80% డైవర్ట్ కావద్దు. ఒకవేళ మీరు ఏదైనా సాధించాలనుకుంటే మాత్రం డిసిప్లిన్, పోలీసులో కానీ ఆర్మీలో కానీ ఇక్కడ డిసిప్లిన్ ఫస్ట్. డిసిప్లిన్ అయితే ఫస్ట్ ఉంటుంది. డిసిప్లిన్ ఉంటే అన్నీ కరెక్ట్ టైంలో జరిగే పనులు జరుగుతాయి. అందరికీ డిసిప్లిన్. ఇంత పెద్ద మ్యామ్ గారు ఇంత పెద్ద మీకోసం ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అట్లీస్ట్ కొంచెమన్నా ఫలితం ఉండాలని. అంటే జగిత్యాల కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ని మొబిలైజ్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని చెప్పేసి. బట్ వెన్ ఐ మెట్ ఫస్ట్ టైం మ్యామ్, షీ ఈస్ వెరీ మచ్ ప్రొయాక్టివ్. వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ జగిత్యాల. చేద్దామనుకుని నెక్స్ట్ 10 డేస్లోనే ప్లాన్ చేశాను, బట్ ఎలక్షన్స్ వల్ల అది అవ్వలేదు. బట్ ఎస్టర్డే మేడం కాల్ మీ ఫర్ దిస్, వీఆర్ కండక్టింగ్ ఏ ప్రోగ్రామ్. దెన్ ఐ సెడ్ మ్యామ్ ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ సపోర్ట్ ఆన్ దిస్. బేసిక్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వేర్ వీ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ రూరల్ అన్ఎంప్లాయిడ్ యూత్. దానికోసం అని యాక్చువల్లీ మేము వీ హ్యావ్ అ ట్రైనింగ్ సెంటర్స్ ఇన్ తెలంగాణ. గవర్నమెంట్ నుంచి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఎవరైతే ఏ కోర్సెస్ కావాలన్నా మీ లైఫ్లో ఏది చేయాలంటే అది చేయండి. డోంట్ గో దట్ నో నేను ఏదో చెప్పాను, లేదా ఇంకెవరో చెప్పారు, లేదా మీ పేరెంట్స్ చెప్పారని ఏం చేయాలి. మీకంటూ గోల్ ఉందా లేదా? వెనక వాళ్ళు ఇప్పించడం లేదు. అవి దాంతో పాటు మీ గోల్ మీద కూడా ఫోకస్ చేయాలి. అది ఎక్కడైతే మీకు గోల్ మీద ఎక్కడ ఎవరో కూడా ఫోకస్ చేయడం లేదు. డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు, వచ్చి మళ్ళీ జాబ్స్ కోసం బయటకు వెళ్తున్నారు. అలా అవసరం లేదు. మేమేం చేస్తున్నామంటే గవర్నమెంట్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే వీ హ్యావ్ అవర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. 3 మంత్స్ మీకు కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఏ డొమైన్ అయితే మీకు ఇష్టమవుతుంది ఉందో, లైక్ కొంతమందికి అకౌంట్స్ మీద ఉందనుకోండి, అకౌంట్స్ మీద 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. బీపీఓలు వెళ్ళాలంది, కాల్ సెంటర్ వెళ్ళాలంది, ఆ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా మనకి తెలంగాణ మొత్తం కూడా ప్రతి డిస్టిక్లో కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ జగిత్యాల కూడా న్యాక్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ దగ్గరలోనే ఉంది. ఎంతమందికి తెలుసు న్యాక్? ఓ వెరీ గుడ్. సో అలా, సో వీ రిక్వెస్ట్ యూ ఆల్ ఈస్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఆపర్చునిటీస్. నేను నెక్స్ట్ మేడం వాళ్ళు ఉన్నారు కాబట్టి మేడం ఆయన మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను ప్రోగ్రామ్ గురించి. ఓకే. అండ్ ఇక్కడ ఎన్సీసీ వాళ్ళు చూస్తే ఐఎమ్ రియలీ ప్రౌడ్ మ్యామ్, బికాస్ 2001 ఐ వాజ్ అవార్డెడ్ బెస్ట్ క్యాడెట్ ఇన్ తెలుసు కదా, రిపబ్లిక్ డే పెట్టాడు. 2001 ఐ పార్టిసిపేట్ ఇన్ దాట్. సో ఐమ్ హ్యాపీ దట్ యు ఆర్ యాక్చువల్లీ మంచి డిసిప్లిన్ అనేది నేర్పించి ఉండాలి. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇప్పటి వరకు ఆర్మీ ఆఫీసర్స్ని కలిశారా? సినిమాలో చూడడం లేదంటే టీవీలో చూడడం తప్ప చాలా మందికి మనం ఎప్పుడు కూడా కలిసి ఉందాము ఆర్మీ ఆఫీసర్స్ని. సో నేను కూడా సర్వీస్లోకి వచ్చే ముందు ఎప్పుడు కలవలేదు. సో ఎప్పుడన్నా కనుక మనకి ఆర్మీ ఆఫీసర్స్ని కలిసే ఆపర్చునిటీ వస్తే మనకి చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళ సక్సెస్ స్టోరీ వాళ్ళ మాటల్లోనే కనుక మనం వినగలిగితే మనకి కూడా కెరీర్కి ఒక గైడెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది.
ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అజిమోదీన్ గారు అండ్ లెఫ్టినెంట్ భరత్ వంశీ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. వాళ్ళకి సంవత్సరంలో వారం రోజుల్లో 10 రోజుల్లో సెలవు దొరుకుతుంది ఆర్మీలో ఉన్నవాళ్ళు అంటే. సంవత్సరంలో మనకి వారం రోజులే సెలవు దొరికితే మనం ఏం చేస్తాము, ఏం చేస్తాం వారం దొరికితే సంవత్సరంలో? ఎంజాయ్ అంటే ఏంటి, ఏం చేస్తాం? ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి సండే సెలవు, సెకండ్ సాటర్డే. సో 52 సండేస్, ఒక 12 సెకండ్ సాటర్డేస్, ఒక 20 పండుగలు, తర్వాత సమ్మర్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్. ఎన్ని రోజులు చదువుతున్నాము? 50%. సో మిగిలిన రోజులు ఏం చేస్తాము? ఏం చేయము, ఏమి చేయము మనం అందరం. సో వాళ్ళకి సంవత్సరంలో ఒక వారం రోజులు 10 రోజులు ఇంటికి పంపిస్తారు. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ పోస్టెడ్ ఇన్ నాషిక్, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ పోస్టెడ్ ఇన్ కాశ్మీర్. సో ఒక సంవత్సరం తర్వాత ఇంటికి వస్తే వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళ ఫ్యామిలీతో కానివ్వండి, వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్స్నో, వాళ్ళ ఆబ్లికేషన్స్ ఏమో చూసుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళు జగిత్యాల జిల్లా వాసులు అవ్వడం వల్ల మన అజిముద్దీన్ గారు అంటే మన ZTHS పోతారంలో చదువుకున్నారు. చాలామంది అంటారు గవర్నమెంట్ స్కూల్స్లో చదివితే, గవర్నమెంట్ కాలేజెస్లో చదివితే పైకి రావడం కష్టమని. ZTHS పోతారు, గవర్నమెంట్ స్కూలే కదా, మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని హీస్ నౌ క్యాప్టెన్ ఇన్ ద ఆర్మీ. ఏం చేస్తాం, ఆ మాట తిరుగుతాం, ఇటు తిరుగుతాం, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడతాం. నేను కూడా చాలా మీటింగ్స్ అటెండ్ అవుతాను, ఏదో డిస్ట్రాక్షన్లో ఉంటారు వినేవాళ్ళు అందరూ, మాట్లాడకండి మాట్లాడకండి అని చెప్తూ ఉండాలి. కానీ చాలా తక్కువ సార్లు ఆ స్పీకర్ మాట్లాడే దానికి జెన్యున్గా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని వింటుంటాను. ఇవాళ నేను ఐ హావ్ సీన్ దట్. సో దట్ మీన్స్ మీరందరూ వాళ్ళ ప్రెజెన్స్ వల్ల ఇన్స్పైర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం పెట్టడానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మన ఆఫీసర్స్ మళ్ళీ మళ్ళీ మన వాళ్ళ టైం మనం తీసుకోలేము, వాళ్ళు విల్ గో బ్యాక్ టు డ్యూటీ అండ్ వి హావ్. అండ్ నేను కూడా ఒక 3 ఇయర్స్ ఐ స్టడీడ్ ఇన్ కోరుట్ల. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ చూస్తే ఐ థింక్ కరెక్ట్గా స్కూల్ టైంలోనో కాలేజ్ టైంలోనో గైడెన్స్ దొరికిన వాళ్ళు కెరియర్లో బాగా సెటిల్ అయ్యి ఉన్నారు. దొరకని వాళ్ళ ఏం చేస్తున్నాను, ఏమైనా చేస్తుండొచ్చు, ఒకటి చేయాలని చెప్పట్లేదు. సో అందులో గైడెన్స్ ఉంటే ఎవరైనా సరే దే కెన్ అచీవ్ దేర్ డ్రీమ్స్. ఆ డ్రీమ్ ఏదైనా కావచ్చు, మీరు ఆర్మ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలా ఆర్ సమ్ అదర్ గవర్నమెంట్ సర్వీస్ యూ వాంట్ టు వర్క్. చాలా మందికి సొంతంగా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటుంది. ఇప్పుడు మన దగ్గర కార్తికేయ గారు ఉన్నారు, ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది గ్రామ కౌశల్య యోజన అని, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అది ఏదైనా కావచ్చు, చిన్న చిన్నవి మనకి హోటల్ మేనేజ్మెంట్ ఏదైనా కావచ్చు, ఏదైనా బీపీఓస్లో వర్క్ చేయడం కావచ్చు, ఆర్ ఎలక్ట్రీషియన్ వర్క్ ఆర్ సెంట్రింగ్ ఆర్ ఎనీ అదర్ వర్క్. మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అది మనం నేర్చుకున్నాము అంటే మనం ఫీజు పే చేసి ఎక్కడన్నా జాయిన్ కావాలి, ఎక్కడ చెప్తారో కూడా తెలియదు. ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. సో మన దగ్గర ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని యూత్ అందరూ కూడా దేశంకి అవేర్ ఆఫ్ ఇట్ అనే ఉద్దేశంతో ఆయనను రిక్వెస్ట్ చేస్తే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో మన దగ్గర ఒక నార్మల్ స్టూడెంట్, ఒక మీ ఏజ్ వాళ్ళు తర్వాత ఏం చేస్తారు, వాట్ ఈస్ దేర్ న్యాచురల్ ప్రోగ్రెషన్? ఇప్పుడు మీరందరూ ఏం చదువుతున్నారు, ఇంటర్ డిగ్రీయా? ఇంటర్ డిగ్రీ. సో ఈ తర్వాత రొటీన్గా వచ్చే అబ్జర్వేషన్స్ ఐ విల్ టెల్ యూ. చాలామంది ఉద్యోగం ఇస్తారు అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, చీటి జాబ్, గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాము, సింగరేణిలో జాబ్ ఇప్పిస్తాము, రైల్వేస్లో జాబ్ ఇప్పిస్తాము, గల్ఫ్ పంపిస్తాము. ఎందుకు నమ్ముతారు చెప్పండి? ఎందుకంటే షార్ట్ కట్ కదా, ఇట్ ఈస్ అ షార్ట్ కట్ టు సక్సెస్. మనకి కష్టపడడం కష్టమైతే ఇవి ఎవరన్నా ఒక 50,000 1 lakh ఇస్తే జాబ్ ఇప్పిస్తాము అంటే వీఆర్ గెట్టింగ్ టెంప్టెడ్.
సో ఇన్ దట్ ప్రాసెస్ మనకి ఉద్యోగము రావట్లేదు, మన డబ్బులు కూడా పోతున్నాయి, అనవసరంగా కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాం. తర్వాత అనదర్ థింగ్ వీఆర్ సీన్, కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల చిన్న చిన్న ఆఫెన్సెస్ చేస్తున్నారు. అది ఏదైనా కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్. ఇప్పుడు చాలామంది లైసెన్స్ లేకుండా మైనర్స్ ఆర్ డ్రైవింగ్, చాలామంది రోడ్ యాక్సిడెంట్స్, రెక్లెస్ డ్రైవింగ్ తోటి దే ఆర్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్. చాలామంది ఎవరైనా ఖైదీలు కలిసి ఇంకొక మనిషిని పోయి కొడుతున్నారు. ఇంత క్రితంలాగా ఇప్పుడు కేసెస్ పెట్టకుండా ఉంటున్నామా? ఏమన్నా చేస్తే వెంటనే నెక్స్ట్ డే దేర్ విల్ బి వన్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ యూ. సో కేసు అనేది పెట్టిన తర్వాత మీరు ఏదన్నా ఉద్యోగంకి అప్లై చేస్తే మీకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వస్తుందా? రాదు. మీకు వీసా వస్తుందా వేరే కంట్రీకి వెళ్ళడానికి? రాదు. సో ఇలాంటి విషయాలు కూడా అన్ఫార్చునేట్లీ చాలామందికి తెలియట్లేదు. తెలిసి ఎవరు కూడా తప్పులు చేస్తారని నేను అనుకోను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు. ఇప్పుడు మనకి ఏదన్నా ఇబ్బంది ఉంది మీ ఊర్లో, మీ విలేజ్లో, మీ ఫ్యామిలీలో అంటే యూ అప్రోచ్ పోలీస్. మీకు కెరియర్ గైడెన్స్ ఏది కావాలన్నా సరే మీరు ఇప్పుడే చూసారు, మీరు ఆర్మీలో జాయిన్ కావచ్చు, సో మెనీ స్టేట్ సర్వీస్ జాబ్స్ ఆర్ దేర్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే దెర్ ఆర్ మెనీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ యువర్ టైం. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు మనం ఐ విల్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు విన్, ఇఫ్ యూ క్విట్ మిడ్వే ఏమవుతుంది? మీకు ఏదన్నా ఒకటి సాధించాలనుకున్నారు, మధ్యలో విడిచిపెట్టారు, గెలుస్తారా? గెలిచి ఏదన్నా విడిచిపెట్టేవాడు ఎప్పటికన్నా ఏదన్నా సాధించగలుగుతారా? సో ఏం చెప్తారు, విన్నర్స్ డోంట్ క్విట్. ఏదన్నా కావచ్చు, మీకు ఇంట్లో కష్టం ఉండొచ్చు, ఏదన్నా ఇబ్బంది ఉండొచ్చు, మీకు చదువులో ఆటంకం రావచ్చు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ డూ నాట్ క్విట్, డూ నాట్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. చాలామంది ఈ మధ్య పుల్వామా అటాక్స్ అవి అయిన తర్వాత చూశాను, అందరికీ దేశభక్తి సడన్గా పెరిగిపోయింది, చాలా పెరిగింది. ఎట్లా పెరిగిందంటే నేను ఫోటోలు చూస్తా ఉంటే రోడ్డు మీదకి వస్తారు, రోడ్ బ్లాక్ చేసి క్యాండిల్ లైట్, ఇది ఒక పక్క రోడ్ బ్లాక్ చేసినాను, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, మీ దేశభక్తి అంతా రోడ్డు మీద కూర్చొని క్యాండిల్ ముట్టించడంలో ఉంది. పోనీ ఇంకేమన్నా చేస్తారా? మీ ఏరియాలో స్వచ్ఛ భారత్ కూడా ఇంపార్టెంటే కదా, మీ ఏరియాలో పోనీ చెత్త ఎత్తుతారా? అవుతారు. ఎందుకు? కష్టం కదా, రోడ్ మీదకి వచ్చి ఆరు క్యాండిల్ పట్టుకొని ఒక ఫోటో దిగి వాట్సాప్లో పెడితే ఆ రోజు దేశభక్తి కోషన్ అయిపోయింది, మనకి ఆ రోజు అయిపోయింది, నెక్స్ట్ డే సంథింగ్ ఎల్స్. సో ఆలోచించండి, మీరు ఇది ఒక్కడని బ్లేమ్ చేయడానికి కాదు. మన ఆఫీసర్స్ చెప్పారు, ఆ కష్టపడే డిసిప్లిన్ అన్నవి మనం చిన్న ఏజ్ నుంచి చెప్పాలి, మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు. మీరు మీకు మీ దేశం మీద ఉన్న విలువ కేవలం ఒక ఫోటో క్లిక్ చేసి వాట్సాప్లో పెట్టడంతో మీ కాంట్రిబ్యూషన్ కనుక అయిపోతే మీరు మంచి సిటిజన్సా ఆలోచించండి. మీరు జెన్యున్గా ఏం చేయగలుగుతారు ఈ దేశం కోసం ఆలోచించండి. మీకు మీరు మీ ఫ్యామిలీస్ కోసం, మీ పేరెంట్స్ కోసం, మిమ్మల్ని మీరు మంచి సిటిజన్స్గా తీర్చిదిద్దుకోవడానికి మీరు ఏం చేయగలుగుతారో ఆలోచించండి. సో ఏం చెప్తారు మన వాళ్ళు, మంచి మనుషులు కలిస్తే ఏమవుతుంది? మంచి మనుషులు కలిస్తే మంచి ఇల్లు, మంచి ఇల్లు కలిస్తే మంచి ఊరు, మంచి ఊర్లు కలిస్తే మంచి సమాజం. సో అదంతా ఎక్కడ మొదలవుతుంది? మంచి మనుషులతోటి మొదలవుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, టేక్ ఆల్ గైడెన్స్ దట్ యూ హ్యావ్. అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఐ థ్యాంక్ ఏఆర్డీఎస్పీ గారు అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు. అజిమ్ గారిని బతికని చూపించాలంటున్నారు. అట్ ద సేమ్ టైం కార్తికేయ గారి గారితో ఈ ఇంటరాక్షన్ సెషన్ నెక్స్ట్ కంటిన్యూ మేడం. ఆఫ్టర్ దిస్
తరఫున మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే భరత్ కుమార్ గారు వాళ్ళకు వస్తే మీ అందరికీ చెప్పడం జరిగింది, ఇదే ప్రాంతంలో ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మ్యాథ్స్లో ఒకటే మార్కు వచ్చింది, అయినా పట్టు వీడని విక్రమార్కుల్లాగా తన యొక్క ప్రస్థానం సాగించి చివరికి డెఫినెట్గా మీ ముందు నిల్చున్నాడు ఇదే జిల్లా వాసి. అది మీ అందరికీ స్ఫూర్తిదాయకం. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా మీ మీ టాలెంట్ మీకుంటుంది. ఎవరికి వారే హీరో సినిమాల్లో చూసిన వాళ్ళు వాళ్ళు పది పేర్లు తీసుకొని హీరో అవుతారు, కానీ మీ జీవితంలో మీరే హీరోలు అని నిరూపించడానికి మీ ముందు నిల్చున్నాడు మన భరత్ కుమార్ గారు. అతను అలాంటి వ్యక్తి కూడా సమయం నుంచి వచ్చినందుకు మీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే కార్తికేయ గారు, కార్తికేయ గారు గత ఎలక్షన్లు మొదలైన అంటే దాదాపు 10 నెలలైంది ఎలక్షన్లు మొదలై, అప్పుడు చెప్పడం జరిగింది రేపు రేపు అనుకుంటా మేము పోస్ట్పోన్ చేసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు ఉంది మాకు ఆశలన్నీ వదులుకునే పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో మేమున్నాము. మీకు ఎవరైతే డిగ్రీ చదువుకొని ఉన్నారో వాళ్ళు ఉద్యోగం చేయాలని ఆతృత ఉన్న వాళ్ళందరూ మా దగ్గరికి రండి, మేము మేమే ట్రైనింగ్ ఇప్పించి మేమే ఫుడ్ పెట్టి మేము అకామిడేషన్ ఇచ్చేసి మీకు ఉద్యోగం వచ్చేటట్టు చేస్తామని వచ్చిన మన కార్తికేయ గారిని కూడా మీ తరఫున మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాము మొత్తాన్ని ఈ నాలుగోడల మధ్యనే కాదు, ఈ ప్రోగ్రామ్ని ప్రపంచం అంతటికి చాటి చెప్పాలని వచ్చి కవర్ చేయడానికి వచ్చిన మా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే వివిధ కాలేజీల్లో చేర్చిన స్టూడెంట్స్కి వాళ్ళ యాజమాన్యాలకి వాళ్ళందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు.